విజయనగరంలోని పెద్ద చెరువులో వ్యర్థాలు చేరకుండా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే కొల్లగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆదివారం పెద్ద చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను వారు పరిశీలించారు. ప్రధాన కాలువల ద్వారా చెత్త వ్యర్థాలు చేరడాన్ని గమనించారు. మెష్ ఏర్పాటు చేయాలని ప్రజారోగ్య అధికారి సత్యనారాయణను ఆదేశించారు. పైడితల్లి తెప్పోత్సవం నాటికి చెరువును పరిశుభ్రంగా మారుస్తామన్నారు. నీటిపారుదల శాఖ డీఈఈ ఎల్ గోవిందరావు, జేఈ లక్ష్మీకాంత్, వైకాపా నాయకులు ఎవర్నా కుమారస్వామి, ఎడ్ల రాజేష్, మత్స్యకార సంఘం అధ్యక్షుడు వెలగడరాజు, అంపోలి రామూర్తి పాల్గొన్నారు. వాకింగ్ ట్రాక్ తో పాటు ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న తలంపుతో కొన్ని ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా పెద్ద చెరువులో పెరిగిపోయిన చెత్త, చెదారం, ప్లాస్టిక్, వ్యర్థ పదార్థాలన్నింటిని కూడా తొలగించాలని, దుర్వాసనని కొంతవరకు అరికట్టాలనే ఒక ఆలోచనతో 4 రోజులుగా స్వదేశీ మత్స్యకారుల సంఘం సహకారంతో ఇటు మున్సిపాలిటీ అధికారులు అటు సంఘ సభ్యులు కలిసి వ్యర్థ పదార్థాలన్నీ కూడా తొలగించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు మాతో పాటు మా గౌరవ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు కలిసి వచ్చి ఇది పరిశీలించడం జరిగింది. అయితే పెద్ద చెరువు అనగానే ఊరికి మధ్యలో ఉండి ఒక పేరు, పెద్ద చెరువు అనే పేరు ఎప్పటి నుంచో వస్తూ ఎవరైనా విజయనగరానికి ఒక బ్రాండ్ మార్క్ లాగా పెద్ద చెరువు ఉండడం కూడా మనందరికీ తెలుసు. ఈ వ్యర్థ పదార్థాలు, ఓపెన్ డెప్యుటేషను, ఓపెన్ యూరినల్స్, వీటి వలన ఈ ప్రాంతం